మా ప్రాపర్టీ వచ్చేసి ఏషియన్ మల్టీప్లెక్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది, జస్ట్ వరంగల్ హైవే నుంచి జస్ట్ ఒక 700 మీటర్స్ లోపలికి ఉంటుందండి. వెరీ నియర్ టు హైవే అండ్ వాకబుల్ డిస్టెన్స్ అండి. అండ్ రెడీ ఫర్ కన్స్ట్రక్షన్, అన్ని హౌసెస్ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి, ఇంకా కొన్ని హౌసెస్ కన్స్ట్రక్షన్ కూడా అవుతున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వందే భారత్ ప్రాపర్టీస్. హైదరాబాద్ లో ప్రాపర్టీస్ కోసం చూస్తున్న కస్టమర్స్ మా ఛానల్ వందే భారత్ ప్రాపర్టీస్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ వచ్చిందండి మనకి, హైదరాబాద్ ఉప్పల్ మెట్రో స్టేషన్ కి దగ్గరలో, బస్ స్టాప్ కి దగ్గరలో. మీలో ఎవరైనా ఓపెన్ ప్లాట్ కోసం రెంటల్ ఇన్కమ్ జనరేట్ కావాలి, సొంతంగా ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ ఒకసారి వచ్చి చూడండి. ఈ లొకేషన్ పిన్ కూడా డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. ప్రాపర్టీ కంప్లీట్ గైడెన్స్ శ్రీనివాస్ గారు మనకి గైడ్ చేస్తారండి, ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ డైరెక్ట్ ఓనర్ గారైనా. మీ ప్రాపర్టీస్ కూడా ఏమైనా అమ్మాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, అడ్వర్టైజ్మెంట్ ప్రమోషన్ చేయడం జరుగుతుందండి. ఇంకా మనం ఈ ప్రాపర్టీ శ్రీనివాస్ గారి చేత గైడెన్స్ ఇస్తారు, చూడండి. హలో, వందే భారత్ ప్రాపర్టీస్ కస్టమర్స్కి స్వాగతం అండి. నా పేరు శ్రీనివాస్, నేను దిల్షుక్ నగర్లో ఉంటాను. ఇక్కడ మాకు ఉప్పల్లో ఉప్పల్ శాంతి స్వరూప్ నగర్ కాలనీలో 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఉంది. సో మేము ఇది 36x50 డైమెన్షన్ అండి. ఇది రోడ్డుకి, మన మెయిన్ రోడ్డుకి అతి దగ్గరలో ఉంది. అండ్ చుట్టూ కూడా అన్ని హౌసెస్ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి, మా ఒక 2 ప్లాట్స్ మాత్రమే కన్స్ట్రక్షన్ కావాల్సి ఉంది. ఇది ఈ ప్లాట్ వచ్చేసి రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ అండి. మీరు, నేను ప్లాట్ ఓనర్ని, లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నేను ప్లాట్ ఓనర్ని. నేను డైరెక్ట్గా వెంచర్స్ ఎవరైతే వేశారో అప్పుడు వెంచర్ వాళ్ళ దగ్గరనే కొనుక్కున్నాను. ఇప్పుడు అవసరం ఉండి అమ్మేసి ఇది ఇంకో దగ్గరికి మూవ్ అవుతున్నాను నేను. సో ప్రాపర్టీ అమ్మదలుచుకున్నాను. పొజిషన్ చూద్దామండి. ఇప్పుడు మనం ఇది యాక్చువల్గా 400 స్క్వేర్ యార్డ్స్, ఈ నార్త్ వెస్ట్ కార్నర్ ఒకటి, నాదైతే వెస్ట్ ఫేసింగ్, 36x50. ఇది నా ప్లాట్ సైజ్ అండి, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు నా ప్లాట్ 36x50 అండి. ఆ కాంపౌండ్ వాల్ వరకు నాది అనమాట, వెనకల వరకు. ఇక్కడ నుంచి ఆ వెనకల ఇల్లు కనపడుతున్నాయి కదా, అక్కడ వరకు మన ప్లాట్ అనమాట. సో ఇది కూడా ఈ రోడ్డు, దీని వెనకాల మా డిజైన్ దగ్గర ఒక ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయి, ఒక 100 ఫ్లాట్స్ ఉంటాయి అనుకుంటా కన్స్ట్రక్షన్. సో ఈ మా ప్రాపర్టీ వచ్చేసి ఏషియన్ మల్టీప్లెక్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది, జస్ట్ వరంగల్ హైవే నుంచి జస్ట్ ఒక 700 మీటర్స్ లోపలికి ఉంటుందండి. వెరీ నియర్ టు హైవే అండ్ వాకబుల్ డిస్టెన్స్ అండి. అండ్ రెడీ ఫర్ కన్స్ట్రక్షన్, అన్ని హౌసెస్ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి, ఇంకా కొన్ని హౌసెస్ కన్స్ట్రక్షన్ కూడా అవుతున్నాయి. ఇట్లా కూడా ఇది కూడా చూపించండి, ఇది ఇంట్లో కూడా రీసెంట్గా కట్టచ్చు. ఇది మల్టీప్లెక్స్ అది ఇవ్వండి. లొకేషన్ కూడా నేను రోడ్ కనెక్టివిటీ చూపిస్తానండి. చాలా దగ్గర రీసెంట్గా కూడా ఒక ఇల్లు కడుతున్నారు. ఇక్కడ చాలా చేంజెస్ వచ్చినాయండి. అండ్ ఉప్పల్ చౌరస్తా వచ్చేసి జస్ట్ మన ప్లాట్ నుంచి 1 కిలోమీటర్, జస్ట్ 1 కిలోమీటర్. అండ్ రెండు దీనికి 2 సైడ్స్ రోడ్స్ ఉన్నాయన్నమాట, ఒకటేమో మల్టీప్లెక్స్ దగ్గర నుంచి రావచ్చు, ఒకటి మెయిన్ స్వరూప్ నగర్ పోయే మెయిన్ ఆర్చ్ నుంచి కూడా రావచ్చు అండి. ఇవన్నీ ఇక్కడ వరకు ఉంటుంది, ఇటు నుంచి ఇటు కూడా వెళ్ళచ్చు, జస్ట్ 1 కిలోమీటర్ ఉప్పల్ చౌరస్తా. ఫ్రెండ్స్, ప్రాపర్టీ పొజిషన్ శ్రీనివాస్ గారు మనకి గైడ్ చేశారు. ఒకసారి మనం ప్లాట్ పొజిషన్ నుండి, మీకు 2 వేస్ ఉంటాయి కదా, ఒకసారి 2 వేస్ కవర్ చేస్తాను ఈ వీడియోలో. మీలో ఎవరైనా ప్రాపర్టీ దగ్గర రావాలనుకుంటే లొకేషన్ పిన్ డిస్క్రిప్షన్లో కూడా అటాచ్ చేస్తున్నాను. మీరు ఫస్ట్ లొకేషన్ పిన్ చూసుకొని మీరు రోడ్కి దగ్గరలో ఉంటుంది, పూర్తి వీడియో ఒకరికి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ప్రాపర్టీ పొజిషన్ చూస్తానికి రండి. ఇక్కడ నా ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను వందే భారత్ ప్రాపర్టీస్, అండ్ మై కాంటాక్ట్ నెంబర్ ఇస్ 9550797979. మనం ప్లాట్ పొజిషన్ నుండి 2 వేస్ ఉంటాయి. ఫస్ట్ వే ప్లాట్ పొజిషన్ నుంచి మనం ఉప్పల్ బస్ స్టాప్కి వెళ్దాము. ఇది స్వరూప్ రెడ్డి కాలనీ అంటారండి, శాంతి స్వరూప్ కాలనీ, స్వరూప్ రెడ్డి కాలనీ. స్టార్టింగ్ అయితే పేర్లు పెట్టారు, దాని తర్వాత స్వరూప్ రెడ్డి కాలనీ కింద నేమ్ ప్లేట్స్ కనిపిస్తూ ఉంటాయి. మెయిన్ రోడ్ నుంచి చూస్తే మనకి ఇప్పుడు ఉప్పల్ బస్ స్టాప్కి మెయిన్, ఇది 40 ఫీట్ రోడ్, కమర్షియల్ రోడ్ అనమాట. ఇప్పుడు ఆ ఆర్చ్ దగ్గర నుంచి ఒకటే రోడ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఉప్పల్ బస్ స్టాప్ దగ్గర వెళ్తున్న రూట్ మ్యాప్ ఒక్కసారి మీరు వీడియోలో గమనించండి. కొంచెం వర్షం పడింది కదా, రోడ్ అంతా కొంచెం వాటర్గా ఉండింది. సో మంచి ఏరియాలో ఉంటుందండి, హిల్ ఏరియాలో ఉంటుంది. మీకు ఎలాంటి రెయినీ సీజన్లో ఏం వాటర్ వచ్చే అలా ఏం ఆగిపోండి, వెళ్ళిపోతూ ఉంటాయి. మంచి హిల్ ఏరియాలోనే ఉంటుంది ప్రాపర్టీ పొజిషన్ కూడా. ఇది ఉప్పల్ బస్ స్టాప్ అండి, ఉప్పల్ బస్ స్టాప్ దగ్గర ఒకసారి మీరు నోటీస్ చేయండి. ఇది బస్ స్టాప్,
మీకు అన్ని షాపింగ్ కాంప్లెక్స్ అవన్నీ మీరు గమనించవచ్చండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఏషియన్ థియేటర్స్ వస్తాయండి. అక్కడ నుంచి ఇంకొక రూట్ మ్యాప్ ఉంటుంది. అక్కడ మీరు ఏషియన్ థియేటర్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మీకు స్వరూప్ రెడ్డి కాలనీ అని చెప్పి ఆర్చ్ కనిపిస్తూ ఉంటుంది. ఆర్చ్ నుంచి మళ్ళీ ఇంకో రూట్ మ్యాప్లో వెళ్ళొచ్చు. ఇప్పుడు ఉప్పల్ బస్ స్టాప్ దగ్గర నుంచి అయితే కరెక్ట్ మన ప్రాపర్టీ పొజిషన్ 1.2-1.3 కిలోమీటర్స్ వస్తుంది. ఆల్మోస్ట్ 1.5 అనుకోండి, 1 కిలోమీటర్ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. అదే ఇక్కడ ఏషియన్ థియేటర్ దగ్గర నుంచి ఈ టొయోటా షోరూమ్ అండ్ ఏషియన్ థియేటర్ పక్కన లేన్ నుంచి మనకి స్వరూప్ రెడ్డి కాలనీ కమాన్ ఉంటుంది. అక్కడ నుండి అయితే మనకి ఎగ్జాక్ట్లీ 700 మీటర్స్ దూరం మాత్రమే ఉంటుంది ప్రాపర్టీ పొజిషన్. మీకు 2 రూట్ మ్యాప్స్ చూపించడం జరుగుతుంది. మీకు ప్రాపర్టీ అర్థం కావాలని 2 రూట్ మ్యాప్స్ చూపిస్తున్నాము. ఇంకొకటి ఈ ఉప్పల్ టు గట్కేసర్ దాకా మనకి కారిడార్ ఇస్తున్నారండి, ఫ్లైఓవర్ కారిడారు. అది ఇంకా టైం పడుతుంది అవడానికి. ఈ రోడ్డు కూడా ఒక 3-4 మంత్స్లో వేస్తానే అన్నారు. ఈ మధ్యకాలంలో స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. కొంచెం రోడ్ అయితే ఎప్పటికైనా అవ్వాల్సిందే, రోడ్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. రోడ్డు అతి త్వరలో అవుతుంది. ఇది స్వరూప్ రెడ్డి కాలనీకి సంబంధించిన లొకేషన్ అండి. ఇది లేఅవుట్. ఇక్కడ మనకి పార్క్స్ కూడా ఉంటాయి ఈ స్వరూప్ రెడ్డి కాలనీలో. ఇక్కడ నుంచి ప్రాపర్టీ పొజిషన్ ఓన్లీ 500 మీటర్స్ మాత్రమే. వాకబుల్ డిస్టెన్స్, మెయిన్ రోడ్ నుంచి ప్రాపర్టీ పొజిషన్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ప్రాపర్టీ కొనదలిచిన కస్టమర్స్ కాల్ చేసుకొని రండి, నీకు దగ్గరుండి ప్రాపర్టీ చూపించడం జరుగుతుంది. లొకేషన్ పిన్ కూడా అటాచ్ చేస్తాను. ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ నడుస్తున్న రేట్లు 70,000 పర్ స్క్వేర్ యార్డ్ నుంచి 75,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుందండి. నెగోషియబుల్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ ఉన్న పార్టీ కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.